హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతున్నది. ఇదే లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే టాస్క్ ఏంటంటే, విజిల్ సౌండ్ వినగానే గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ పై ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండి, తర్వాత వాళ్ళ ముందున్న ఫిల్మ్ జోన్లో ఉన్న రెండు కంటెస్టెంట్స్ ఫోటోని వాళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో ఎవరు క్యాప్టెన్సీ రేస్లో ఉండకూడదో వాళ్ళని షూట్ చేసి, ఎవరైతే క్యాప్టెన్సీ రేస్లో ఉండాలో అని వాళ్ళ ఫోటోని ఉంచాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ గౌతమ్కి శోభా శెట్టి, ఇంకా అర్జున్ రాగా గౌతమ్ అయితే శోభా శెట్టిని రిమూవ్ చేసి అర్జున్ని క్యాప్టెన్సీ కంటెండర్గా నిలబెట్టాడు. అయితే దీంతో శోభా శెట్టి ఇంకా అర్జున్కి పెద్ద గొడవ జరిగింది. అయితే అమర్ క్యాప్టెన్సీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రశాంత్ అమర్కి మాట ఇచ్చాడు నిన్ను క్యాప్టెన్ చేస్తాను. శోభా శెట్టి కూడా అమర్ని క్యాప్టెన్ కావాలని చాలా ట్రై చేస్తుంది. ఆల్రెడీ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరు క్యాప్టెన్స్ అయ్యారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అయితే రతిక అశ్విని ఇద్దరు కాలేదు, కానీ రతికకి ఏమాత్రం ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే తను హౌస్లో ఫస్ట్ 4 వీక్స్ మాత్రమే ఉన్నది, తర్వాత 5 to 6 వీక్స్ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చినాక కూడా గేమ్ ప్రాపర్గా ఏం ఆడతలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, పల్లవ్ ప్రశాంత్కి ఫస్ట్ అశ్విని ఇంకా అమర్దీప్ వస్తే, పల్లవ్ ప్రశాంత్ అమర్దీప్ అశ్విని కాల్చేసి అమర్దీప్ని సేవ్ చేశాడు. శోభా శెట్టి కూడా అమర్దీప్ని సేవ్ చేసేది. గౌతమ్కి కూడా అమర్దీప్ ఇంకా వేరే వస్తే అమర్దీప్ని సేవ్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా ఇన్వెస్టిగేటర్స్గా అయితే నిన్నటిదాకా కలిసి టాస్క్ చేశారు కాబట్టి. అయితే రతిక అశ్విని మాత్రం వాళ్ళిద్దరూ అమర్దీప్ని సేవ్ చేయలేదు. రతిక అమర్దీప్ని సేవ్ చేయకుండా మేమిద్దరం, పల్లవ్ ప్రశాంత్ అమర్దీప్ని సేవ్ చేయాలని అడిగితే, మరి మేమిద్దరం కూడా క్యాప్టెన్స్ కాలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు సేవ్ చేస్తలేవు అంటే, అమర్దీప్ చాలా గేమ్ ఆడుతున్నాడు, ఫస్ట్ 5 వీక్స్ ప్రాపర్గా ఆడకున్నా తర్వాత బాగా ఆడుతున్నాడు, చాలా ఇన్వెస్టిగేషన్ దాంట్లో కూడా బాగా ఫన్ క్రియేట్ చేశాడు, చాలా కష్టపడి శోభా శెట్టిని కూడా క్యాప్టెన్ చేశాడు అని పల్లవ్ ప్రశాంత్ అంటే రతిక ఏమాత్రం వినలేదు. తను సపోర్ట్ చేయలేదు అమర్ని క్యాప్టెన్ కావడానికి. అయితే యావర్కి శోభా శెట్టి ఇంకా శివాజీ ఇంకా పల్లవ్ ప్రశాంత్ రాగా యావర్ అయితే శివాజీకి అయితే సపోర్ట్ చేశాడు. అయితే రతిక అశ్విని ఇద్దరు సపోర్ చేస్తే అమర్దీప్ ఫోటోలు కాలకుండా ఉండేది. అయితే బిగ్ బాస్ 7 సీజన్ ఉల్టా పుల్టా అని ఎప్పుడైతే ట్యాగ్ లైన్తో స్టార్ట్ చేశాడో, విన్నర్ని కూడా ఉల్టా పుల్టా చేసే అవకాశం కనపడుతుంది అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 వరకు ఆడియన్స్ ఎవరినైతే విన్నర్ అనుకున్నారో వాళ్ళే విన్నర్ అయ్యారు. కానీ ఈ బిగ్ బాస్ 7లో చూడబోతే మాత్రం అలా కనిపిస్తలేదు, బిగ్ బాస్ వేరే ఆలోచనలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే ఈ సీజన్ని ఎక్స్టెండ్ చేస్తారని అనుకున్నారు, కానీ సీజన్ని మాత్రం ఎక్స్టెండ్ చేస్తలేరు. ఈ సీజన్ టాప్ సీజన్ 7 కాబట్టి ఈసారి టాప్ 7 ఉంటారు. December 17th లాస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7. అండ్ నెక్స్ట్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఒక ఎలిమినేషన్ ఉంటుంది, టాప్ 7 అయితే ఫైనల్లోకి తీసుకెళ్తారని అయితే సోషల్ మీడియాలో మనకు తెలుస్తుంది. అయితే లాస్ట్గా ప్రియాంక క్యాప్టెన్ అయింది అని అయితే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తర్వాత ఇందులో గెలిచిన వాళ్ళని మళ్ళీ ఏకాభిప్రాయంతో క్యాప్టెన్ చేస్తారని అని అంటున్నారు. అయితే అమర్దీప్ క్యాప్టెన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.